పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటరీ సభ్యులు భాల్క సుమన్, డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సుమన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రోడ్లు, రైల్వే నిర్మాణాలకు కృషి చేసిందని, ముఖ్యమంత్రి అన్ని శాఖల అభివృద్ధి గురించి వివరించినా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దయ్యాలు వేధాలు వల్లించినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు. మనసున్న మనిషి కేసీఆర్ అని, ఒంటరి మహిళలకు జీవనభృతి అందిస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రాంతం చాలా గొప్పగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, మన ప్రాంతం నుండి బాంబేకు అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణలోని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిన అన్ని విషయాలు కూడా విడమర్చి చెప్పినారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేస్తూ ఉన్నామో వాళ్ళు చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో జరుగుతున్నటువంటి పనులను హరీష్ రావు గారు వివరించినారు. మిషన్ భగీరథకు సంబంధించి, అదేవిధంగా టీఎస్ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ఏది తెచ్చుకున్నామో దానికి అనుగుణంగా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రంలో, అసలు ఏ రకంగా రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుత్తలతో ముందుకు పోతా ఉందో కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో చాలా సమగ్రంగా వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవలం ఈ అంశాలే కాకుండా మిగతా మంత్రులు కూడా వారి వారి శాఖలకు సంబంధించి అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ వేదికగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చాలా గొప్పగా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. అదే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు గొప్పగా ప్రజలంతా కూడా ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో చాలా గొప్పగా చెప్పిందని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏ పని లేని ప్రజలు తిరస్కరించినటువంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసరంగా గగ్గోలు పెట్టి వాళ్ళ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల ఆందోళనగా, ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం అసెంబ్లీలో చేసినారు. ఈ మధ్య అక్కడక్కడ నియోజకవర్గాలు కూడా తిరుగుతూ చేస్తూ ఉన్నారు. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు వారు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇంకా ఇతరత్ర విషయాల్లో చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సూటిగా అడుగుతూ ఉన్నా నేను, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీద వదిలిపెట్టి పోయినటువంటి 1880 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. నిజంగా ఆనాడే కనుక వాళ్ళు ఆ 1880 కోట్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లించుంటే వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఈ రకమైనటువంటి పరిస్థితి అసలు ఉండేది కాదు. ఆనాడు చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉండి చేయలేకుండా అనవసరంగా ప్రభుత్వం మీద భారం వేసి ఇవాళ ప్రభుత్వం మీద చేస్తలేదన్నట్టుగా వారు మాట్లాడడం విడ్డూరం. అసెంబ్లీలోనే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి చాలా కేటగారికల్గా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక ఇయర్కి సంబంధించి, ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏ ఇయర్ది ఆ ఇయర్లోనే డబ్బులు రిలీజ్ చేయడం ఎందుకు సాధ్యం కాదు? 75% అటెండెన్స్ ఉంటేనే తర్వాత మనం ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్లిస్తాము, అసలు ఎన్రోల్మెంట్ విద్యార్థులు ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ జిల్లాల్లో తిరుగుతూ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మీద విద్యార్థులను మోసం చేస్తుందని చెప్పి వారు మాట్లాడడం, విద్యార్థుల పట్ల వాళ్ళేదో మొసలి కన్నీరు కారుస్తున్నట్టున్న తప్పితే ఇంకోటి కాదు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ కదా 1000 మంది విద్యార్థులను బలి చేసింది. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పినట్టు, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని పెట్టినట్టు, రాష్ట్రపతి ప్రసంగంలో ఆనాడు చెప్పినట్టు, నిజంగా 2004లోనే వాళ్ళు తెలంగాణ ఇచ్చుంటే 2004 నుంచి 2014 వరకు వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా 2009 నుంచి 2014 వరకు 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దా, ప్రధాన దోషి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. విద్యార్థులు, యువకులను చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ అలా విద్యార్థుల గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్పితే ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విద్యార్థులకు సంబంధించి, విద్యార్థుల జీవితాలకు సంబంధించి, తెలంగాణలోని యువకులకు సంబంధించి మా తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కాబట్టే మీరు ఎన్నడూ చేయండి వల్ల మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణలో 90% దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఏదైతే మేము చెప్పినామో దానికి తగ్గట్టుగా అంబేద్కర్ గారి 125వ జయంత్యుత్సవాల సందర్భంగా హైదరాబాద్ వేదికగా వారు స్పష్టంగా అనౌన్స్ చేస్తారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెడతామని. అదేవిధంగా మొన్న పూలే జయంతి తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపిస్తామని చెప్పి.
అదేవిధంగా ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో వాళ్ళకు కూడా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పి, అంతేకాకుండా మైనార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా స్కూల్స్ దాదాపు 100 వరకు కూడా స్కూల్స్ మేము మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ 75 వరకు ఇచ్చినాము. 100 వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వాటిని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన ఈ సంవత్సరం చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరం ఆ సంఖ్యను ఇంకా పెంచాలనుకుంటున్నాం. అసలు ఎంత దూరం పోతున్నామంటే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభాకు అనుగుణంగా వారి జనాభా ఎంత శాతం ఉందో దానికి అనుగుణంగా భవిష్యత్తులో తెలంగాణలో కేజీ నుంచి బీసీ వరకు ఉచిత విద్యను అందించేటటువంటి పథకంలో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన మా ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకోటి ఒకవైపు విద్యార్థులకు సంబంధించి ఈ రకంగా మాట్లాడుతూ విద్యా విధానాలకు సంబంధించి ఈ రకంగా మాట్లాడుతూ అసలు తెలంగాణలో విద్యారంగం ఈ రకంగా కుదేలు కావడానికి కారణం మీరు కదా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాయి. ఎన్నడన్నా యూనివర్సిటీలను మీరు పట్టించుకున్నటువంటి చరిత్ర ఉందా? ఎన్నడన్నా స్కూళ్ళు కాలేజీలు పట్టించుకున్న చరిత్ర మీకుందా? ఎన్నడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లను పట్టించుకున్న చరిత్ర మీకుందా? నిజంగా ఒకవేళ పట్టించుకున్న వాళ్ళే అయితే మీరు మరి ఆనాడు హాస్టళ్ళు స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు సన్నబియ్యం ఎందుకు పెట్టలే? సూట్య ప్రశ్నిస్తూ ఉన్న జీవన్ రెడ్డి గారిని పిల్లలకు సన్నబియ్యం పెట్టాలనేటటువంటి కనీస ఆలోచన మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ రోజు ఎందుకు రాలేదని మన సూటిగా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఆనాడు మీరు ఎంతసేపు మీ వ్యాపారాలు మీ పదవులు ఆంధ్ర నాయకుల దగ్గర వాళ్ళ అడుగులకు అడుగులు తుతూ బతకడం తప్పితే మీరు తెలంగాణ కోసం చేసిందేం లేదు, తెలంగాణ విద్యార్థుల కోసం కూడా ఏం చేసిందేం లేదనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కానీ ఒక్కటి చేసిన మీరు మీ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసింది, తెలంగాణ విద్యార్థులను పోలీసులను పెట్టి కొట్టించింది, తెలంగాణ విద్యార్థుల మీద వందలాది కేసులు పెట్టించి జైళ్లలో పెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అలాంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యా విధానం మీద కేజీ టు పీజీ స్కీమ్ మీద మాట్లాడడం అంటే అంతకన్నా దారుణం ఇంకోటి లేదనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూడా చాలా మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు అయితే తుండేసుకుని బయలుదేరుతాడు రైతులాగానే రైతు నాయకులాగానే ఏం చేసినాయో మీరు రైతులకు సంబంధించి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నా గతంలో ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులు మాకు బకాయిలు చెల్లించాలని దీక్ష చేస్తే ఆ రైతుల మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది కాదా? ఆనాడు ఎంత పెద్ద గొడవ జరిగింది? ఎర్రజొన్న రైతులు మా బకాయిలు మాకు చెల్లించాలని ఆర్మూర్లో దీక్ష చేస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతాంగం వడగళ్ళ వాన వల్ల నష్టపోతే ఇదే ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కానీ మన పాత కరీంనగర్ జిల్లా కానీ మన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలనేటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ కాదా? అదే ఆంధ్రాలో వడగళ్ళ వాన వల్ల కొంత నష్టం జరిగితే ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని పోయి ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ చెక్కులను రైతులకు అందించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదే అసెంబ్లీ వేదికగా తెలంగాణకు ఒక్క పైసా అయ్యా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఆయనకు మద్దతుగా బల్లాలు ధరించింది మీరు కాదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆనాడు అసెంబ్లీలో ఎవడబ్బా జాగిర్ అనుకుంటున్నావు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసింది ఈ టీఆర్ఎస్ పార్టీ కాదా? ఈ గులాబీ కండువ కాదా అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడితే నవాళ్ళు ఏడు వాళ్ళు అర్థం కాని పరిస్థితి మా రైతులది. కృష్ణా గోదావరి నదుల్లో 1330 టీఎంసీల న్యాయమైన వాటా తెలంగాణకు రావాలి. ఆ న్యాయమైన వాటా తెలంగాణకు రాకుండా గలగల గోదావరి ఆంధ్ర కదిలిపోతుంటే బిరబిర కృష్ణమ్మ రాయలసీమకు పరుగులెడుతుంటే ఆనాడు ఆంధ్ర నాయకుల దగ్గర కుక్కలకు బొక్కలేస్తే పడినట్టు వాళ్ళకు విశ్వాసంగా పడున్నారు తప్పితే తెలంగాణ రైతుల గురించి మీరు పట్టించుకోలేదు. గోదావరి నది మీద మేము ప్రాజెక్టులు కడతా ఉంటే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత నది మీద ప్రాజెక్టు ఇవన్నీ కట్టి తెలంగాణ ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేయాలని ప్రయత్నం మేము చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. అదేవిధంగా కృష్ణా నది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి వలసల పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే విజయవాడలో ఆంధ్ర కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఈ రెండు కాంగ్రెస్ పార్టీల మీద కనీసం ఒక్క మాట మాట్లాడని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీరు రైతుల గురించి వాళ్ళు మాట్లాడండి. ఆనాడు రైతులను పట్టించుకోకపోగా విత్తనాలు ఎరువుల కోసం మా రైతన్నలు రోజుల తరబడి క్యూలల్లో నిలబడి పోలీస్ దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితులు కల్పించింది మీరు కదా అన్నాడు. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ ఒక్క రైతు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడైనా ఒక పోలీస్ లాఠీ ఎత్తిన పరిస్థితి ఉందా? ఇది మా చింతశుద్ధి. ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు తీయమంటే తీయడానికి మీరు రెడీ ఉన్నా వాళ్ళ జీవన్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా లెక్కలు తీయమంటే కూడా తీసి ప్రజల ముందు పెడతా. ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రైవేట్ గోడౌన్లు మీరు కట్టుకొని ప్రభుత్వానికి లీజుకి ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర పైసలు తిన్నారు.
కానీ ప్రభుత్వ పరంగా మీరు గోడౌన్లు కట్టలే రైతుల కోసం. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 300,000 మెట్రిక్ టన్నులు విలువ చేసేటటువంటి గోడౌన్లను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తూ ఉన్నాం. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు రైతు ఆ పంటను నిల్వ చేసుకోవడానికి మేము ఒక సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. దానిపైన కూడా ఆ రైతు దాన్ని నిల్వ చేసుకుంటే ఆయనకు కొంత అమౌంట్ కూడా ఇప్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ మా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ రకంగా మేము పనిచేసుకుంటూ రైతుల కోసం రైతుల పక్షపాతిగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతూ ఉంటే రైతుల గురించి మీరు మాట్లాడడం మొసలి కన్నీరు కాల్చడం తప్ప ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ మా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మీరు గుడ్డిగురాల పళ్ళుదో మీరు రా, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్ననాడు గోకరాజు గంగరాజు డెల్టా కంపెనీకి అప్పయింది మీరు కదా. ఆనాడు మీరు ఎందుకు ప్రభుత్వ పరం చేయాలి? ఆనాడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని నడిపించేటటువంటి పరిస్థితులు మీరు ఎందుకు కల్పించలే? 12 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు దిగుబడిని 100,000 మెట్రిక్ టన్నుల కిందికి పడిపోయేటట్టు చేసినటువంటి పాపం మీ కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఆనాడు బోధన్ కానీ, రామాయపేట దగ్గర ఉన్నటువంటిది కానీ, మా ముత్యంపేట దగ్గర ఉన్నటువంటిది కానీ 10 సంవత్సరాల మీ కాంగ్రెస్ పాలనలో వాటన్నింటి పడకేసినట్టు ఆనాడు ప్రైవేటు దారదత్తం చేసి ఇవాళ మీరు అధికారం కోల్పోయినాక మా ప్రభుత్వం మీద దాడి చేసేటటువంటిది ఖచ్చితంగా రాజకీయ పరమైన దిగజారు చర్యగా ఇవాళ నేను చేస్తూ ఉన్నా. మీరు మంత్రిగా ఉన్నారు కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కదా, బోధన్ నుండి ఆనాడు సురేశ్వర రెడ్డి గారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆనాడేం చేశారు మీరు? మీ 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం షుగర్ ఫ్యాక్టరీల వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి రైతులంతా రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసింది మీరు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఆ తప్పు మేము చేసినట్టుగా మా మీద ఎదురుదాడి చేయడం రాజకీయ దివాలు కోరుతానానికి నిదర్శనం అనేటటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి గారు గుర్తిస్తూ ఉన్నా. ఇవాళ రైతాంగానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ, ఆయననే రైతు, రైతుల యొక్క బాధలు రైతుల యొక్క కష్టాలు తెలుసు కాబట్టే రైతు రుణమాఫీని మేము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినాం. ఆనాడే చెప్పినాం విడతల వారిగా దీన్ని చేస్తామని. ఇప్పటికే 3 విడతలు కంప్లీట్ చేస్తాం, 4 విడతలు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని విషయాలు కూడా రైతాంగం భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకుండా ఉండడానికి దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువుల పూడికతీత కార్యక్రమం, ఎరువులు విత్తనాలు సకాలంలో సరఫరా చేయడం, గోడౌన్ల నిర్మాణం, ఇవన్నీ కూడా రైతాంగం కోసం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రైతులారా అర్థం చేసుకోండి, ఇది మీ ప్రభుత్వం, ఇంత చిన్న జిల్లాల ఇవి కూడా జిల్లాలని చెప్పి చాలామంది చాలా వ్యక్తిగా మాట్లాడారు. అంబేద్కర్ గారు మహానుభావుడు, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి, 80 సంవత్సరాల క్రితం చెప్పిండు ఈ దేశంలో చిన్న జిల్లాలు, చిన్న పార్లమెంటు నియోజకవర్గాలు, చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, చిన్న బ్లాకులు, అంటే మనం ఇటువైపు మండలాలు అంటాం, నార్త్ ఇండియాలో బ్లాకులు అంటాం, చిన్నగా ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ జరిగి పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలకు అందరూ కూడా లాభం జరుగుతుందని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు 80 సంవత్సరాల క్రితం చెప్పినారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మేము చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే రాజ్యాంగాన్ని రచించినప్పుడు అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు డెఫినెట్గా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది రాజ్యాంగంలో పొందుపరచాలి, ఆ చిన్న రాష్ట్రాల ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెట్టాలనేటటువంటి అంశాన్ని Article 3 వరకు పొందుపరిచినారు. కాబట్టి అంబేద్కర్ గారు ఆ రకంగా చేయడం వల్లనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మళ్ళీ చిన్న జిల్లాలు, చిన్న రెవెన్యూ డివిజన్లు, చిన్న మండలాలు మేము ఏర్పాటు చేసుకున్నాం, కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాదే చెప్తా, ఇప్పుడు మెట్పల్లి నుండి మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కరీంనగర్ పోయి కలెక్టర్ని కలిసి పనిచేసుకుని రావాలంటే చాలా కష్టమైంది, ఒక రోజు పడుతుంది. అదే మెట్పల్లి నుంచి జైత్యాలకు వచ్చి ఉదయం పూట మెట్పల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసి జైత్యాలకు వచ్చి మధ్యాహ్నం పనిచేసుకొని కలెక్టర్ని కలిసి మధ్యాహ్నం భోజనం టైంకు మెట్పల్లికి వెళ్ళిపోవచ్చు. అదే పాత కరీంనగర్ జిల్లా తీసుకున్నట్టయితే ఎక్కడో మంత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కాళేశ్వరం నుండి మెట్పల్లి, కమర్పల్లి గండి దాకా పోవాలంటే కలెక్టర్కు ఒక రోజు పట్టదు, 2 రోజులు కావాలి. అదే ఇవాళ జగిత్యాల జిల్లా తీసుకుంటే కలెక్టర్ ప్రొద్దున లేచి సాయంత్రం కల్లా జగిత్యాలలో ఉన్న అన్ని మండలాలు తిరిగి జగిత్యాల హెడ్క్వార్టర్కి వచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇవాళ ఇంకో మంచి పని ఏం జరిగిందంటే జిల్లాల ఏర్పాటు వల్ల ఎక్కడికక్కడ కలెక్టర్లు హాస్పిటల్స్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు పోయి పర్యటిస్తున్నారు. పర్యవేక్షించడం వల్ల ఇవాళ స్కూళ్ళు కానీ, హాస్టళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటళ్ళలో మంచి డెవలప్మెంట్ కనబడతా ఉంది, గొప్ప మార్పు కనబడతా ఉంది. అది కేవలం చిన్న జిల్లాలు చేయడం వల్లనే సాధ్యమైందనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజల సౌకర్యార్థం కోసం, ప్రజల మేలు కోసం
ప్రజల కోణంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో జగిత్యాల జిల్లా కానీ, పక్కనే పెద్దపల్లి జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఈ మూడు జిల్లాలు వీటితోనే పోటీ పడతాయి. ఆంధ్రలో తూగో పాగోలాగా, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలాగా ఈ మూడు జిల్లాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోనే చాలా గొప్పగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ ప్రాంతంపై కేసీఆర్ గారికి చాలా ప్రేమ ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి సోదరి మరి కవిత గారు, మా వినోద్ గారు, నేను, మా జిల్లా మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు, కేటీఆర్ గారు, స్థానికంగా ఉండేటటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా అధికారుల సహకారంతో మంచిగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి మోసపు మాటలను నమ్మొద్దని, ఎక్కడికక్కడ అలాంటి మాటలు తిప్పికొట్టాలని సందర్భంగా నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.